నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హామీలకే పరిమితమైన అధికార ప్రభుత్వం, ఎన్నుకున్న నాయకులే పట్టించుకుని వైనం. దిక్కుతోచని స్థితిలో వేదానగర్ కాలనీ నివాసులు. వేదానగర్ కాలనీలో పర్యటించిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగల రంజిత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 12వ వార్డులో వేదనగర్ కాలనీలో పర్యటించిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగల రంజిత్ కుమార్. ఎన్ని సంవత్సరాలు వాటర్ అనేదే లేదు. నమస్కారం, నేను గొంగల రంజిత్ కుమార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్. ఈరోజు మనం గంటగేరి అంటే వేదనగర్ వార్డు నెంబర్ 12లో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. గత 3 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ఇంకా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 సంవత్సరాలు కావస్తున్నా, దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా,